గోదావరి నడి ఉండున్న చెత్త గుట్టల్లాగా ఏర్పడి ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ బృందం తనిఖీ చేశారు ఈ సందర్భంగా మధ్యలో దినేష్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థలోని యాభై డివిజన్లో సుమారు ముప్పై లక్షల నుండి నాలుగు లక్షల వరకు జనాభా ఉన్నప్పటికీ తొంభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరపాలక సంస్థలో రోజుకు నూట పదిహేను మెట్రిక్ టన్నుల చెత్త సేకరణ జరుగుతుందన్నారు అయితే నగరంలోని చెత్తను గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లి డంపింగ్ చేస్తున్నారని దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అనారోగ్యానికి గురవుతున్నారని ఆవేదన చెందుతూ కార్పొరేషన్ అధికారుల తీరుపై మధ్యలో దినేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో ఖాళీ స్థలాన్ని చెత్త కోసం డంప్ యార్డ్ కొరకు పరిశీలించి నగర శివారులో మైనింగ్ విధానం అమరుచిపరచాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణికుంట్ల నరేంద్ర బూడిద హర్ష హనుమన్ల వెంకటేష్ అనిల్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నగరపాలక సంస్థ పరిధిలోని గోదావరి నది ఒడ్డున శ్మశానం పక్కనే డంప్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడికి వచ్చే ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు అదేవిధంగా ఉన్నటువంటి చెత్తను కాలుస్తూ ఉంటే ఇక్కడ పొగతోటి దుర్వాసనతోటి అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షాలు పడ్డప్పుడు ఈ చెత్త చెదారం ఇక్కడ నుంచి శ్మశానం నుంచి నేరుగా గోదావరిలో కలవడం వల్ల ప్రజలు దాదాపు ఈ ప్రాంతంలో డెబ్బై వేల గృహాలు ఉన్నప్పటికీ పైప్ లైన్ ద్వారా ఈ రసాయనాలతో మురుగునీరు వెళ్ళడం నిజంగా సిగ్గుచేటు అదేవిధంగా రామగుండం నగరపాలక సంస్థలో అనేకమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ కొంతమంది ముఖ్య ప్రజాప్రతినిధులు కబ్జాలు చేయనీకి భూములు దొరుకుతున్నాయి కానీ ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయకపోవడం వారికి భూములు దొరకకపోవడం సిగ్గుచేటని ఈ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపాదికన మరి సంబంధించినటువంటి ఈ డంపింగ్ యార్డును ఈ చెత్తను కాలబెట్టే విధంగా లేదా మైనింగ్ సంబంధించినటువంటి బయోమైనింగ్ను విధానం ఏర్పాటు చేయాలి మరి బయోమైనింగ్ సంబంధించినటువంటి పెద్ద పెద్ద యంత్రాలతోటి తడి చెత్త పొడి చెత్త ప్లాస్టిక్ ఎటు ఎటు విడిభాగాలుగా విడిపోయి మరి ఎరువులు కూడా తయారు చేసే పరిస్థితి ఉన్నది ఇతర పెద్ద ప్రాంతాల్లో పెద్ద నగరపాలక సంస్థలో మరి బయోమైనింగ్ విధానం అమలు చేస్తూ ఉన్నారు ఇప్పటికైనా అటు సింగరేణి కానీ ఇటు రామగుండం నగరపాలక సంస్థ కానివ్వండి ఉన్నటువంటి నగర ముఖ్య ప్రజాప్రతినిధులు ఈ యుద్ధ ప్రాతిపాదికన ఖాళీ స్థలాన్ని సేకరణ చేసి మరి బయోమైనింగ్ విధాన్ని కూడా అమలు చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం